ఆమె స్వరమే ఒక వరం. బోల్డెన్ని పాటలు పాడుతూ ఆ స్వరాన్ని మరింతగా వినిపిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన విరాట పర్వం మూవీలో ఒక సాంగ్ పాడి మరింతగా ప్రేక్షకులకు దగ్గరైన వరం గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో ఈరోజు మాట్లాడి బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ వరం గారు. హలో, నమస్తే. హాయ్ హాయ్. అసలు ఆ పేరు ఫస్ట్ మనం పేరు తీసుకోవాలి. ఈ మధ్య జనరేషన్లో ఎవరికి ఆ పేరే ఉన్నట్టు కనిపించదు. డిఫరెంట్ నేమ్, ఒక సింగర్స్లో యూనిక్ నేమ్ అంటే మీకే అనుకుంటా. సింగర్స్లో వరం ఎవరు లేరు. సో వరం ఏంటి, ఏదన్నా పూర్తి పేరు ఉందా లేదంటే వరమేనా? వరలక్ష్మి యాక్చువల్లీ. ఓకే. మా నాన్న పెట్టిన పేరు వరలక్ష్మి. ఓకే. కానీ స్క్రీన్ నేమ్ అంటే కొంతమంది ముద్దుగా పిలుస్తారు కదా, సో అలా అలా స్క్రీన్ నేమ్ గా వరం అయింది. సో అందరికి వరం అంటే తెలుసు ఇప్పుడు. వరలక్ష్మి దగ్గరగా అంటే చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా పరిచయం అయిన వాళ్ళకి వరం అంతే అలాగే తెలుసు. అలాగే తెలుస్తుంది. సో యాక్చువల్లీ వరం అనేది యూనిక్ నేమ్. సో అందుకు అలా తగ్గట్టు, దానికి తగ్గట్టే మీరు పాటలు కూడా పాడుతున్నారు యాక్చువల్లీ. మీ ఆల్బమ్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. సో యూనిక్ కలెక్షన్ అనుకోవచ్చు. తెలంగాణ బిడ్డ అని పిలవచ్చా మేము? తప్పకుండా. వరంగల్ నుంచి వచ్చిన తెలంగాణ బిడ్డ అంటే చాలా మంది మన తెలంగాణ సింగర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ దాటుకొని ఈ యొక్క యూనిక్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ రావడం ఎలా అనిపించింది ఫస్ట్? హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనకంటూ ఒక డిఫరెంట్ అనేది ఒకటి ఉంది అని మనం తెచ్చుకోవాలని ట్రై చేస్తాం కదా ఎలాగో. అంటే ఒక్కొక్కరు ఒక్కో యూనిక్ స్టైల్లో చూపించుకుంటారు. సో నా స్టైల్లో నేను ఇది అనేది రావడం అనేది నాకు హ్యాపీగా ఉంది. ఓకే. జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్? జర్నీయా? నా 2013లో స్టార్ట్ అయింది నా అంటే ఇండస్ట్రీలో. ఓకే. ఇండస్ట్రీలో 2013 నుంచి ఉన్నారు. ఇప్పటిదాకా ఎన్ని సాంగ్స్ మొత్తం పాడుంటారు? మూవీస్ అయితే ఒక 50 మూవీస్ అలా పాడాను. సాంగ్స్ ఇంకా బతుకమ్మ బోనాలు అని ఇలాంటి ఒకేషనల్ సాంగ్స్ అవి పాడి ఉంటావు, ఒక 300-400 సాంగ్స్ అలా. సో నడుస్తుంది. నేను మీ మీ గురించి సెర్చ్ చేసినప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను స్టార్టింగ్ నుంచే. ఎందుకు బతుకమ్మ గురించి ఎక్కువ పాటలు, లేదంటే తెలంగాణ యాస మీద ఎక్కువ పాటలు, ఎందుకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా దాని మీద పాడడానికి? అలా అని కాదు, అంటే పర్టికులర్గా ఇవి పాడాలని అలయం లేదు. ఓకే. యాక్చువల్లీ నేను ఫస్ట్ మూవీ సాంగ్స్ పాడడానికి వచ్చాను. అవి పాడుతున్నా, పాడుతున్న టైంలో నాకు కందికొండ గారు, డాక్టర్ కందికొండ గారు రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. సో ఆయన నా చేత ఒక బతుకమ్మ సాంగ్ ఫస్ట్ ఆయన నా చేత పాడించారు, కోలో కోలో అని. ఆ సాంగ్ తెలంగాణలో బాగా తెలియని వాళ్ళంటూ లేరు. సో అలా నాకు బతుకమ్మ బోనాలు పాటలు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో అక్కడి నుంచి కంటిన్యూస్ గా బతుకమ్మ పాటలు కానీ, శివరాత్రి స్పెషల్ సాంగ్స్ కానీ, ఒకేషనల్ సాంగ్స్ అన్ని అవన్నీ పాడడం జరిగింది, పాడుతున్నారు. సో నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన సాంగ్ ఒకటి ఉంది అంటే దాన్ని ఏ సాంగ్ అయితే తీసుకోవచ్చు మేము? అంటే మంచిగా చాలా పాటలు పాడారు, ఇక్కడ నుంచి నా జర్నీ మారిపోయింది అన్న సాంగ్ ఏంటి? నాకు ఫస్ట్ అదే అండి, కోలో కోలో. కోలో కోలో బతుకమ్మ సాంగ్తో నాకు అంటే తెలంగాణలో నాకంటూ ఒక స్టాంప్ పడింది అంటే ఆ సాంగ్తో. సో అది అని చెప్పుకోవచ్చు నేను. ఓకే. సినిమా పాటల్లో అయితే? సినిమా పాటలు చాలా పాడాను. సినిమాల్లో పర్టికులర్గా ఒక సాంగ్ ఇది జరిగింది అంటే దీనివల్ల ఇంత జరిగిందని చెప్పలేను స్టార్టింగ్లో. బట్ ఇప్పుడు పాడుతున్న మణి శర్మ గారి దగ్గర పాడాను, ఒక 5-6 మూవీస్ అలా పాడిన ఆయన దగ్గర. ఇస్మార్ట్ శంకర్, సిటీమార్, రీసెంట్ ఆచార్య మోషన్ పోస్టర్ కోసం పాడించారు, లేటెస్ట్ గా విరాట పర్వం, ఇప్పుడు విరాట పర్వం. సో మా కోసం నిప్పు ఉంది, నీరు ఉంది సాంగ్ మా కోసం పాడరా? తప్పకుండా. దీని మ్యూజిక్ వచ్చేసి సురేష్ బొబ్లీ అనే. ఓకే. మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఇంత మంచి మూవీలో నన్ను పార్ట్ చేశారు. అది ఫస్ట్ అవకాశం ఎలా వచ్చిందండి విరాట పర్మం ఛాన్స్ ఫస్ట్ పాడాలి అనేది? యాక్సిడెంటల్లీ వచ్చింది. అవునా? అవును. యాక్చువల్ ఒక స్టూడియోలో ఉన్నాను నేను, సురేష్ని ఒక రికార్డింగ్ కోసం వచ్చారు. దాని తర్వాత నేను కాస్త ఫ్రీ ఉండడం చూశారు. ఒక పాట ఉంది పాడతావా అని అంటే క్యూ ట్రాక్ అనమాట అది. ఓకే. అది ఫైనల్ సాంగ్ కూడా కాదు, జస్ట్ ఒక క్యూ వాయిస్ పాడాలి అంటే ఓకే పాడతాను అని అన్నాను. వెళ్ళి అలా పాడాను. సో అది పాడాక అప్పటికి లిరిక్స్ ఇంకేం అవ్వలేదు, జస్ట్ వాయిస్, చిన్న చిన్న వర్డ్స్ ఎక్కడ ఉంటాయి లిరిక్స్, అలా ట్యూన్ ప్రాపర్గా రెడీ అయింది అనమాట. సో అప్పుడు దాని తర్వాత డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అంతా విని ఈ అమ్మాయి వాయిస్ కావాలని పర్టికులర్లీ ఉంచారు. యాక్చువల్లీ సింగర్స్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పర్టికులర్గా ఒక సాంగ్కి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది సినిమాలో ఉంటుందో లేదో కూడా తెలియదు. అవును. ఆ ప్రాబ్లం బోల్డెన్ మంది సింగర్స్ ఫేస్ చేస్తుంటారు. అవునవును. పెద్ద పెద్ద వాళ్ళతో కూడా ఉంటుంది ఆ ప్రాబ్లం. సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న సాంగ్ అక్కడ పెట్టుతారో లేదో ఫస్ట్ మళ్ళీ వాయిస్ మార్చి వేరే వాళ్ళ చేత పాడిస్తారు. అవునండి. ఒక సాంగ్ ఒక్కరే పాడాలని లేదు అంటే వాళ్ళు ఏంటి ఆప్షన్స్ తీసుకుంటారు. అవును.
ఈమెకంటే ఇంకొక ఆమె బాగా పాడుతుంది లేదంటే తనకంటే ఇంకొక ఆవిడ బాగా పాడుతుంది. సో అలా చూసుకుంటారు, అలా చూసుకొని ఫైనల్లీ మన సాంగ్కి కూడా జరిగి ఉండొచ్చు, ఐ డోంట్ నో, బట్ ఫైనల్లీ వాయిస్ బయట వచ్చేదాకా మనం చెప్పలేము. సో మా కోసం నిప్పు ఉంది నీరు ఉంది, అవునా? నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో, పారే ఏరుదు కిందంట నగాదారిలో, రగిలే అగ్గి కొండ సల్లారింది నగాదారిలో, కాలం ప్రేమ కథకి తన చెయ్యందించి నీడు, తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు, నీతోడే పొంది జన్మే నాది ధన్యమాయరో. నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో, పారే ఏరుదు కిందంట నగాదారిలో, రగిలే అగ్గి కొండ సల్లారింది నగాదారిలో. అక్కడ యాక్చువల్లీ చాలా బాగుంది పాట, మీ వాయిస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఈ వాయిస్ ఇలా అంటే అంత ఘాటుగా ఉన్న వాయిస్ కావాలి అంటే సాయి పల్లవి కనపడతారు ఆఫ్ స్క్రీన్ లో, మీరు కనపడరు, బట్ అక్కడ మీరే కనిపించారు, వరంగా మీరే కనిపించారు ఆ సాంగ్ లో అయితే మాత్రం. అంటే ఆ ప్రాణం పోసిన ఆ సాంగ్, ఆ పాట ఏదైతే ఉందో ఆ పాటకి ఎలాంటి వాయిస్ కావాలో అలాంటి వాయిస్ మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా చాలా బాగా పాడారు. అంటే మీ వాయిస్ లో వితౌట్, ఇక్కడ ఏది మనం ఫిలిం ఏదైనా సాంగ్ పాడించాలంటే ఇక్కడే పాడించేసాము మీతో రికార్డింగ్. యాక్చువల్లీ ఆ సాంగ్ కి కూడా అలాగే జరిగింది. సురేష్ అన్నయ్య నాతో పాడించినప్పుడు కూడా నేను ప్రొఫెషనల్ గా పాడే మైక్స్ లో కూడా పాడలేదు, నేను రికార్డింగ్ మైక్ లో కూడా పాడలేదు. జస్ట్ అది ఊరికే పక్కన కీబోర్డ్ ప్లేయర్ పక్కన నార్మల్ మైక్స్, ట్యాక్ బ్యాక్ మైక్స్ ఉంటాయి కదా, సో అందులో పాడాను. అందులో అది వినే సురేష్ అన్నయ్య అన్నారు, నాకు తెలిసి పక్కా నీ వాయిస్ ఏ ఉండేది చెల్లేదు అని. నేను సర్లే అంటే ఇప్పుడే పాడాం కదా అప్పుడే మంచిగా అనిపిస్తుంది, కాసేపు ఆ ఫీల్ ఉండేది, సో ఆ ఫీల్ లో చెప్తున్నారు అనుకున్నా. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ నా వాయిస్ అలా ఉంచడం అనేది, నేను ఇది ఎప్పుడు జరిగింది రికార్డింగ్ అంతా? రికార్డింగ్ 2.5 ఇయర్స్ అలా అవుతుంది. 2.5 ఇయర్స్ అంటే బిఫోర్ కరోనా జరిగిందా? అవును, కోవిడ్ అప్పుడే పాడించేసారు. అప్పుడే పాడించేసారు రీసెంట్ గా మళ్ళీ పిలిచి మళ్ళీ, అంటే లిరిక్స్ కొన్ని చోట్ల కరెక్షన్స్ అవి జరిగాయి, అంటే స్టోరీ వైజ్ చిన్న చిన్న చేంజెస్ ఏదో చేశారు. సో ఆ టైంలో మళ్ళీ ఒకసారి పిలిపించి మళ్ళీ పాడించారు. సో అలా ఒక్కసారి సాంగ్ మీ సినిమాలో మీ సాంగ్ చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత రెస్పాన్స్ చూసి ఏమనుకున్నారు? ఫస్ట్ చాలా అదృష్టవంతురాలని అనుకున్నాను. నిజంగా ఒక మ్యాజికల్ వాయిస్, కొత్త వాయిస్ అనేది మాకు ఇంట్రడ్యూస్ అయింది, మీకు ఎలా అనిపించింది? బోల్డ్ ఎంత రెస్పాన్స్ వచ్చి ఉంటుంది కదా ఈ పాటకి సంబంధించి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో నేను పాడిన వాటిలలో, అంటే ఇన్ని మూవీస్ పాడాను, బట్ పాడిన ప్రతి దాంట్లో ఒక్కొక్క యూనిక్ సాంగ్ పాడాను నేను. ఒక్కసారి మెలోడీ పాడాను, ఒకసారి ఐటమ్ సాంగ్ పాడాను, ఒకసారి రొమాంటిక్ సాంగ్ పాడాను, కొన్ని ఫోక్ సాంగ్స్ పాడాను. సో ఇన్ని జరుగుతున్న క్రమంలో ఒక వాయిస్ ఏంటో తెలిసే పాట ఇది, ఒక ఫీల్ ఏంటో తెలిసే పాట ఇది. సో అలాంటి ఒక పాట నాకు ఇచ్చి, నాకు అంటే ఈ సినిమాలో ఈ ఆఫర్ ఇచ్చినందుకు నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా, వెరీ లక్కీ యాక్చువల్లీ. సో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కింద పాడాలి అని ఇంకా ఎవరైనా ఉన్నారా, డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్తో పాడాలి, వీళ్ళతో పాడాలి అని? నాకు రెహమాన్ గారి మ్యూజిక్ లో పాడాలని ఉంది ఇంట్రెస్ట్. ఓకే, ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఎవరైనా అంటే సింగర్స్ అందరికి ఆయన అంటే ఆయన మ్యూజిక్ లో అంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది, ఆ పాట ఒకటి వస్తే చాలు. సో ఎందుకండి మన అంటే రెహమాన్ గారి అంటే ఒక సింగర్గా మీ నుంచి తెలుసుకోవాలనుకున్నాను, ఎందుకు ఇంట్రెస్ట్? ఎందుకు అంటే ఇప్పుడు ఆయన కంపోజిషన్ ఎలా ఉండిద్ది అంటే చాలా అంటే ప్లెజెంట్గా ఉండిద్ది, మనం వింటున్నంతసేపు అది ఆ ఫీల్ మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. సో అలాంటి సాంగ్స్ అనేవి చాలా చేశారు, ఆ రకంగా ఆయన మ్యూజిక్ వైపు అందరినీ అట్రాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో అలా ప్రతి సింగర్ కంటే ఈ సాంగ్ ఇలా కూడా పాడొచ్చా అనేలా ఉంటుంది ఆయన మ్యూజిక్. సో భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం టైటిల్ సాంగ్స్ కానీ లేదంటే చిత్ర గారు పాడి అది సినిమాలో పెట్టలేంది ఆ సాంగ్ ఉంది కదా, సో అదైనా మాకు మూవీలో పెట్టలేదు. యాక్చువల్లీ ఇందాకే మాట్లాడాం మనం, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సినిమాలోకి. అవును, ప్లేస్ చేసేదాకా ఆ పాటని
పెట్టేదాకా చాలా టెన్షన్, అంటే మర్చిపోతారు వాళ్ళు పాడామా లేదా అన్న సంగతి కూడా సినిమాలో పెట్టాక గుర్తుంటుంది వాళ్ళకి. సో కొన్ని కొన్నిసార్లు జరిగిద్ది అండి, అన్నిసార్లు అలా జరిగిద్ది అని చెప్పలేము, ఎందుకంటే మూవీ డ్యూరేషన్ బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ తీసేయాల్సి వస్తుంది, అంటే ఫ్రేజ్ ఫ్రేజ్ ఎడిట్లో పోతాయి అన్నమాట. సో అలాంటి టైమింగ్స్లో వీళ్ళు ఏం చేస్తారు, తప్పదు అది ఎంత పెద్ద సింగర్ పాడినా తీసేయాల్సి వస్తుంది. సో అది చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అలా ఏం లేదు. చిత్ర గారు చిన్న సింగర్ ఏమైనా ఆవిడ అంత పెద్ద సింగర్ పాడింది, వాళ్ళకే కష్టాలు తప్పలేదు, మిగతా వాళ్ళకి ఏం చెప్తామండి. సో మా కోసం భీమ్లా నాయకి పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పిని వీటివి బొట్టెట్టి ముత్తెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివి నా బంగారి మామ నా బలశాలి మామ నా మెల్లోని నల్ల పూసల్లో మని పూసవి నా సుడిగాలి మామ ఈ సింత నన్నిట్ట పోని పోనీయవు కోసంత పంజేయనీయవు ఎంతోడివి గాని సంటోడివి నువ్వు ముత్తిస్తే మారాము చెయ్యవు గాలి కౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఓ పిరాడ నీవురయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినవు నీకు నాకు దిష్టితేయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. వావ్ సో నైస్. యాక్చువల్లీ మాకు రికార్డింగ్స్ లో ఎలా ఉంటుందో తెలీదు, సో ఎలా పాడతారో తెలీదు, అంటే ఫిల్టర్ ఒకటి పెట్టుకుంటారని మాత్రం తెలుసు వాయిస్ కి అరెస్ట్ చేయడానికి. బట్ ఇప్పుడు చూస్తున్నాము ఎలా పాడతారు వితౌట్ మ్యూజిక్ యాడ్ అవ్వక ముందు ఎలా ఉంటుంది పాట అనేది మేము ఇప్పుడు చూసిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే పాడి మాకు చిత్ర గారి మీరు అడగడం కూడా మంచి, నాకు ఇష్టమైన పర్సన్ అంటే నేను ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యాను ఆవిడ సాంగ్ పాడమని అంటే ఆబ్వియస్లీ. నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ అదే, ఏంటంటే మీ ఇన్స్పిరేషన్ సింగర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరు అని. చిత్ర గారు. సో ఏదైనా పాట ఛాన్స్ వస్తే మేడంతో షేర్ చేసుకుని పాడే, అంతకంటే అదృష్టమా ఇంకా అసలు చిత్ర ఆవిడ నేను ఒక దేవతలా ఫీల్ అవుతాను. అలాంటి పర్సన్ తో నేను పాడడం అంటే నిజంగా ఒక మీ ఆవిడ పాడిన దాంట్లో ఎక్కడో ఒక 2-3 లైన్స్ అలా ఉన్నా నేను హ్యాపీగా పాడతాను. ఎప్పుడైనా కలిసారా ఈ మధ్య కాలంలో? లేదండి, కలవలేదు. తొందరలోనే అవకాశం రావాలని మా తరపు నుంచి విష్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫేవరెట్ డైరెక్టర్, ఇప్పుడున్న డైరెక్టర్స్ లో ఫేవరెట్ డైరెక్టర్ కానీ ఫేవరెట్ మూవీ కానీ ఏంటి? రీసెంట్ గా చూసిన మూవీస్ లో ఫేవరెట్ మూవీయా? విరాట పర్వమేనండి. అంటే మీ మూవీ మీరే చెప్పేశారా? అపార్ట్ ఫ్రమ్ దట్ రీసెంట్ మూవీస్ నీ మూవీస్ చాలా తక్కువ చూస్తుంటాను. అవునా? యా, ఏమో అలా చెప్పలేనండి. ఏ మూవీ చూస్తే ఆ మూవీ ఆ టైంకి బాగుంది అనిపిస్తుంది, అనిపించేస్తుంది. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ కింద పెట్టుకోవాలా మేము? సో డబ్బింగ్ ఆర్టిస్ట్లుగా చాలా మంది సింగర్స్ టర్న్ అవుతుంటారు. అవును. సో మీరు ఏమైనా ఛాన్స్ ఉందా అటు వెళ్ళేదానికి? నేను ఆల్రెడీ డబ్బింగ్ చెప్తున్నాను కూడా. చెప్తున్నారా? ఓకే. ఈ మధ్య చెప్పలేదు బట్ చెప్తున్నా, అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. ఏంటి, ఒక శ్రీకాంత్ గారి మూవీ, ఒక పోలీస్ మూవీ ఏదో ఉండిద్ది చాలా ఇయర్స్, ఏదో ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. ఆ మూవీలో హీరోయిన్కి చెప్పాను అండ్ కొన్ని మూవీస్కి చెప్పాను నేను. చెప్పారా? ఓకే. అంటే చాలా మంది కన్వర్ట్ అవుతూ ఉంటారు డబ్బింగ్ ఆర్టిస్ట్, అంటే కన్వర్ట్ అని కాదు రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. రెండు చేయొచ్చు, కుదిరితే చేయొచ్చు. అంటే పక్కాగా చేయాలనా లేదంటే డైరెక్టర్స్ మిమ్మల్ని డిమాండ్ చేసి అలా చేపిస్తూ ఉంటారా? లేదు, ఇప్పుడు మనం రికార్డింగ్కి వెళ్తామా పాడుతుంటాం, నేను మీతో ఇంతసేపు మాట్లాడాను, మీకు ఏదో ఒక టైంలో ఎందుకు డబ్బింగ్ మీరు ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపిస్తుంది కదా. సో అలా మేము పాడుతున్నప్పుడు రెడీ టేకను అది అనేది ఏదో మాట్లాడుతూ ఉంటాం డిస్కషన్స్ లో, వాళ్ళు చూస్తారు సో డబ్బింగ్ చెప్తారా మీరు అని అంటారు కదా. అలా మిస్టర్ హోమ్ అనంద్ మూవీకి నేను అందులో పాడాను ఒక ఒక డ్యూయట్ సాంగ్, ఒక రొమాంటిక్ సాంగ్, ఇంకొకటి ఏదో ఐటమ్ సాంగ్ లాంటిది ఏదో పాడాను. సో అందులో ఆ మూవీలో నేను 3 సాంగ్స్ పాడాను అనమాట. సో మూడింటికి 3 వేరుగా ఉంటాయి, అంటే డిఫరెంట్ అలా ఉంటాయి. వాళ్ళు అప్పుడు ఆ డైరెక్టర్ నన్ను అడిగారు, మీరు డబ్బింగ్ చెప్పొచ్చు కదా, ఇన్ని వాయిస్ మాడ్యులేషన్స్ ఉన్నాయి కదా, ఇలాంటి సలహాలు వాళ్ళే మీలో ఉన్న టాలెంట్స్ అన్ని వెలికి తీస్తూ ఉంటారు. సో అందుకే నేను ఆ క్వశ్చన్ అడిగా, వాళ్ళు అసలు ఒక రోల్ లో పర్మనెంట్ గా ఎవరిని ఉంచరు కూడా, అసలు వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ కావాలి దీనికి అని. బట్ అది మన మంచికే, యాక్చువల్లీ ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, అది ఎంచుకోవడంలో మన బాధ్యత ఉంటుంది అనమాట. సో అలా ఆ మూవీకి నేను హీరోయిన్ కి డబ్బింగ్
నేను చెప్పాను అనమాట. అలా చాలా మూవీస్ కి చెప్పాను, బట్ ప్రాపర్ గా దానిపైన అలా ఏం లేను, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మేము మీ ఆల్బమ్ సాంగ్స్ కొన్ని చూసాము, మీకు ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. అవునా, యాక్టింగ్ ఇష్టం అలా ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా, ప్రతి సింగర్ కొంతమంది జోనర్స్ అందరూ కాదు, కొంతమంది వాళ్ళ సాంగ్స్ ని ప్రమోట్ చేసుకోవాలంటే పర్టికులర్ గా సెపరేట్ సాంగ్స్ అయితే, ప్రైవేట్ సాంగ్స్ అయితే ఆల్బమ్ చేసి పాపులర్ అవుతున్నారని చెప్పాలి. మీవి కూడా ఎక్కువగానే కనిపించాయి మాకు. నా సాంగ్స్ కి నేను చాలా వాటికి చేస్తుంటాను. అవును, యాక్చువల్లీ అదే చూసాను నేను, యాక్చువల్లీ సామజవరమ గమన చూసాను. సో యాక్టింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఏమైనా తెల్లడానికి ఏమైనా ఛాన్సెస్ వచ్చాయి, హీరోయిన్ ఆఫర్స్ వచ్చాయి, బట్ అది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వచ్చాయి. సో నాకు ఏది చూస్ చేసుకోవాలో అంటే నాకే క్లారిటీ లేదు. సింగింగ్ లో ఏదో చేద్దామని వచ్చింది, దాన్ని వీళ్ళు వచ్చి హీరోయిన్ గా చేస్తామని అంటే ఏమో నాకు ఆ టైంలో నిర్ణయం తీసుకోలేకపోయాను. సో ఇప్పటికీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఏదంటే ఫ్యూచర్ లో వరం గాని సింగర్ గా కాకుండా హీరోయిన్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా కూడా చూడొచ్చా మేము? చూడొచ్చేమో తెలీదు, డెస్టినీ అంటారా, చెప్పలేము. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా మీరు పర్టికులర్ గా ఈ జోనర్ కి రావడానికి? ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ సంగీతం నేర్చుకోవాలని? ఏమో అంటే మా నాన్నగారు చిన్నప్పుడు అంటే ఆయన ఏదైనా సాంగ్ వింటే ఈ సాంగ్ విన్నావా అని నన్ను అడిగేవారు, ఈ పాట బాగుంది విను కన్నా అని చెప్పేవారు. సో అలా నాకు మా నాన్న త్రూ బాగా, నాన్నగారు ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు చిన్నప్పుడు. సో ఆ రకంగా నాకు పాటల పైన ఇంట్రెస్ట్, ఇంట్లో అందరికి ఇంట్రెస్ట్ అనమాట. మ్యూజిక్ అంటే అందరూ ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు, మా అన్నయ్య కానీ అమ్మ కానీ. సో అలా అలా పుట్టి స్టడీస్ అంతా వరంగలేనా? అక్కడ కేసుమందిరం అండి, మహబూబాబాద్ దగ్గర మా విలేజ్ అనమాట, వేరువాడ అని. అక్కడ నా ఇంటర్ వరకు ఫినిష్ చేసేసాను, డిగ్రీకి హైదరాబాద్ వచ్చా. సో డిగ్రీకి ఇక్కడ వచ్చి డిగ్రీ అండ్ పీజీ ఫినిష్ చేసి సింగింగ్ లో. అంటే ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ అనేది మనకు కావాలి ఖచ్చితంగా. సో ఆ సపోర్ట్ ఎవరు ఇచ్చారు మనకి ఇండస్ట్రీకి రాగానే? మీకు ఇండస్ట్రీకి వచ్చాక నాకు ఫస్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చిన పర్సన్ బోలే షవలి గారు, హమ్ తుమ్ అనే ఒక తెలుగు మూవీలో. సో ఆయన మూవీలో ఆయన చాలా మూవీస్ కి నేను పాడాను, బట్ ఫస్ట్ ఆఫర్ చేసింది ఆయనే అలా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఇప్పుడు దాకా పాడిన పాటల్లో అంటే ఎవరికైనా డబ్బు మ్యాటరే యాక్చువల్లీ చెప్పాలంటే, మంచి రెమ్యునరేషన్ మనకి పాట ద్వారా వచ్చింది. రెమ్యునరేషన్ ఎంత అని మాకు అక్కర్లేదు, మీరు అడిగినా చెప్పరు. సో కాబట్టి ఈ పాటకి నాకు వెల్ సెటిల్, మనం ఫైనాన్షియల్ గా కూడా ఓకే, సింగర్స్ గా మనం కొనసాగచ్చు, ఫైనాన్షియల్ గా ఎవరికైనా సపోర్ట్ ఉంటేనే మనం కంటిన్యూ చేయగలం. అలాంటి పాట ఏది, ఆ పాట ఏది? ఆ పాట ఏది అలా చెప్పలేము, ఎందుకంటే ఒక్కోసారి చాలా మంచి పాటలకి రెమ్యునరేషన్ తక్కువ ఉండొచ్చు. అవును, బేసిక్గా నార్మల్ సాంగ్ కి చాలా మంచి రెమ్యునరేషన్ ఉండొచ్చు. సో అలా పర్టికులర్లీ ఈ సాంగ్ కి ఇంత, ఆ సాంగ్ కి అంత అలా ఏమి ఉండదు. మీరు చెప్పరంటే మాకు అర్థమైపోయింది, అడిగి కూడా చాలా వేస్ట్, అసలు క్వశ్చన్ మార్చి రాబడదాం అనుకున్నా కూడా అది వేస్ట్ అయిపోయింది. బట్ ఓకే, మీరు అంటే జనరల్ గా ఎవరు చెప్పరు, బట్ నేను చిన్నగా లాగుదాం అనుకున్నారా? బట్ అది కూడా కాలేదు, పర్సనల్ గా ఆఫ్ ద కెమెరా చెప్తున్నాము. ఓకే ఫైన్. సో మీకు ఇంత జర్నీ చేసినప్పుడు ఎప్పుడైనా లేదు, చాలా మంది సింగర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో, మనం ఇంకా మనం చాలా మందితో పోటీ పడలేము, లేదంటే ఇంకెక్కడితో డ్రాప్ అయిపోయి బ్యాక్ స్టెప్ వేద్దాం అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. లేదు, దేవుడి దేవల్ల అలాంటి ఫీల్ ఎప్పుడు రాలేదు. ఓకే, అంటే అంత సపోర్ట్ ఆ జర్నీలో, స్ట్రగుల్స్, కొంతమంది ఇప్పుడు చాలా మంది పెరిగారని చెప్పాలి సింగర్స్, యాక్చువల్లీ సినిమా హీరోయిన్స్, హీరోస్ కూడా టర్న్ అవుతున్నారు సింగర్ వైపు, అలాంటప్పుడు ఛాన్సెస్ కొంచెం తగ్గే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది అందరికి. అలా ఏమి ఉండదండి, ఇప్పుడు హీరో కంటిన్యూస్ గా ప్రొఫెషనల్ సింగర్ వైపే వెళ్ళడు. అవును, ఇప్పుడు అంటే పోటీ అని కాదు, కానీ పోటీ అని కాదు కానీ వాళ్ళు ఏదో కాసేపు అలా ఏదో ఆ అవకాశం, ఆ ఒక పాట కూడా మీకు వస్తే మేబీ మీ టాలెంట్ ఇంకా ఇంక్రీజ్. అలా కొంతమంది సింగర్స్ కి వచ్చేవి అంటే, ఇప్పుడు మంచి సాంగ్ ఏదైనా ఉంది అనుకోండి, అది హీరో పాడేసుకున్నారు అనుకో, సింగర్ కి లాస్ కరెక్ట్ కదా. కానీ వాళ్ళు ఏదో సరదాకి పాడతారు, అంటే వాళ్ళ ఫ్యాన్స్ కోసం పాడతారు. సో అలా, సో అలా అలా ఆ సిచ్యువేషన్ తీసుకుంటే అలాంటివి బోల్డ్ అని ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి, సో అలా ఏమన్నా ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, అలా ఏమీ అనిపించలేదు, ఎప్పుడు అనిపించలేదా? గాడ్స్ గ్రేస్. సో మీ గ్రాఫ్ అలా పెరుగుతూ పోతుంది, మేము చెక్ చేస్తే కూడా. సో ఆల్బమ్ సాంగ్ తో పాటు ఈ ప్రైవేట్ సాంగ్స్ కానీ, శివరాత్రి సాంగ్స్ కానీ, ఇవన్నీ బాగా పేరు తెచ్చిపెట్టాయని చెప్పాలా మీకు? తప్పకుండా. సో ఇప్పటిదాకా అయితే వెల్ జర్నీ బాగా జరుగుతుంది జర్నీ. సో ఒకవేళ బిగ్, అంటే మీ పాటలు ఇవన్నీ విన్న తర్వాత, విరాట పర్వం అయినా, భీమల నాయక్ అయినా, ఇవన్నీ విన్న తర్వాత ఎవరైనా కాల్ చేసి చాలా బాగా పాడారు అని
అంటే ఎక్కడైనా స్పెషల్ పర్సన్ కానీ మీకు ఏమైనా చెప్పారా ఫోన్ చేసి? నాకు మన విరాట పర్వం తర్వాత నాకు ఇష్టమైన రైటర్ చంద్రబోసు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రైటింగ్, ఆయన లిరిక్స్ అంటే చాలా నచ్చుతాయి నాకు. అండ్ మా సైడ్ మా ఏరియా పర్సన్ ఆయన, సో మనవాడు అనే ఫీల్ ఉండేది. ప్రాంతీయ భేదం. అండ్ అతను నాకు సార్ నాకు ఈ మధ్య నాకు పరిచయం. ఓకే. బట్ ఆయన నాకు ఈ సాంగ్ విని వెంటనే నాకు కాల్ చేశారు. నేను నిజంగా ఫస్ట్ ఆయన నుంచి కాల్ రావడం నాకు హ్యాపీ అనిపించింది. అది ఆయన మంచి కాంప్లిమెంట్ ఇస్తే నాకు ఎక్కడో ఉండిపోయాను. ఆల్మోస్ట్ ఆయన అన్నారు ఏమని, చిమ్మ చీకట్లో అలా ఒక మెరుపెళ్తే అలా ఉండితో అలా ఉంది నీ గొంతు అవును అని అన్నారు. యాక్చువల్లీ అంటే ఒక వ్యక్తి చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్ళాలంటే ఆ వెలుతురు ఒక స్పీడ్ ఉంటుంది చూసినా, అలా ఉంటుంది మీ వాయిస్ విత్. యాక్చువల్లీ అలాగే ఉంటుంది. అంటే అంత బేస్ గా స్మాల్ గా స్టార్ట్ అయ్యి బేస్ లెవెల్ వరకు ఆ బేస్ అనేది అలాగే ఉంది. ఇందాక మీరు పాడుతున్నప్పుడు నేను అదే గమనించాను యాక్చువల్లీ. బట్ మనకి అసెస్ చేసే అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను చెప్పడం ఆఫీస్ అనేది. మ్యూజిక్ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు మ్యూజిక్ గురించి ఆ పదాలు వాడకపోయినా పర్లేదు. ఇప్పుడు అందరికీ టెర్మినాలజీ తెలియాలని ఏం లేదు, కానీ తెలుస్తుంది కదా ఆ ఫీల్ ఏంటనే తెలుస్తుంది. సో ఆ ఫీల్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఏమేమి ప్రాజెక్ట్స్? పాడాను, అవి రిలీజ్ ఉన్నాయి. ఎలాగో తెలియదు కదా మాకు, ఎలాగో తెలియదు. ఏ మూవీ అని చెప్పరు ముందే. సాంగ్స్ మూవీస్ గురించి నేమ్స్ గురించి పక్కన పెట్టేద్దాం. ఎవరెవరి డైరెక్షన్ అంటే ఎవరెవరు మ్యూజికల్ డైరెక్షన్ లో పాడారు? మనీ సార్ కి పాడాను. ఓకే. ఎప్పుడు రిలీజ్ అయ్యేది తెలియదు. అండ్ ఇంకా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి పాడాను. సో వెయిటింగ్. అవి ఉంటాయా లేదా అని ఒక చిన్న ఏమైనా ఉండిద్ది, కంపల్సరీ ఉండిద్ది. అది ఉంటుందా లేదా అనేది పక్కా ఉండేది. అది రిలీజ్ అయ్యి మన కళ్ళ ముందు మనకి చెప్పొచ్చు కదా. అయితే మీరు చాలా క్వైరీతో చెప్తున్నారు. అది అంటే మాకు చెప్పొచ్చా లేదా అనే డౌట్ తో చెప్తున్నారు. అందుకే నాకు ఆ డౌట్. ఏది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఏమేమి పాడారు, ఎవరి దగ్గర పాడారు? పాట వింటివ్వండి పోనీ, చాలా సరిపోతుంది. అలా చెప్పాను అనుకోండి, అయ్యో సింగర్ వరం అప్పుడిప్పుడు చెప్పింది ఇప్పుడు రాలేదు అని థంబ్నైల్ వేసేస్తారు. థంబ్నైల్ వేసి డిసప్పాయింట్ లో ఉన్న సింగర్ వరం అంటారు. సో థంబ్నైల్ గురించి బాధపడుతున్నారు అంటే చాలా బాధలు ఉంటాయి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మిమ్మల్ని ఇంతకు మించి ఇబ్బంది పెట్టడం మాకు కూడా ఇష్టం లేదు ఈ ప్రశ్నతో. అలా అలా నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఇంకా అంటే ఎడ్యుకేషన్ గా ఎక్కడ దాకా ఫినిష్ చేశారు? డిగ్రీ అని చెప్పారు. నెక్స్ట్ ఇంకేమైనా ఎడ్యుకేషన్? పీజీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసేసారు. సో ఇక్కడే ఉంటారా హైదరాబాద్ లో? హైదరాబాద్ లోనే ఉంటున్నాను. 10 ఇయర్స్ అయింది నేను వచ్చి. 2012 ఫినిషింగ్ లో వచ్చాను. ఓకే. యా, దాదాపు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అలా అవుతుంది. సో ఇంతకు ముందు మనము విరాట పర్వంలో సాంగ్ పల్లవి వరకే పాడుకున్నాము. చరణం మా కోసం ఇంకోసారి. చరణమా? అందులోనే మనకి డెప్త్ అంతా తెలిసిపోతుంది. యాక్చువల్లీ అవును, ఫీలింగ్ అంతా అందులోనే ఉంటుంది. అవును, అంటే స్టోరీ 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 మొత్తం జరిగేదంతా దాంట్లోనే ఉంటుంది. సో మా కోసం ఒక ఫ్యూ లైన్స్. యా, ఇంత దాకా పుట్టలేదుగా ప్రేమ కన్నా గొప్ప విప్లవం, పోల్చి చూస్తే అర్థమవ్వదా సత్యం అన్నది, కోరుకున్న బతుకు బాటలో నన్ను చూసి నిందలేసిన, బంధనాలు తెంచి వేసినా నిన్నే చేరగా, అడవే ఆడింది లేనివేవసమై, కలతే తీరింది లే కలయే నిజమై, హృదయం మురిసిందిలే చెలిమేవరమై, నడకే సాగిందిలే బాటే ఎరుపై, నిప్పు ఉంది నీరు ఉందినగా దారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగా దారిలో, పారే ఏరు దూకిందంటనగా దారిలో, రగిలే అగ్గి కొండ సల్లారిందినగా దారిలో. మా అంటే ఆ పాటకి ఎంతమంది ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారంటే, మీకు అప్పుడు దాకా ఉన్న ఫ్యాన్స్ ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి ఇంకొక జోనర్ ఆఫ్ ఫ్యాన్స్ జాయిన్ అయ్యి ఉంటారు. అవునండి, ఈ ఈ ఫ్రేజ్ నేను విరాట పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాడాను స్టేజ్ పైన. అవును. సో చాలా మంచి అప్లోజ్ వచ్చింది. యాక్చువల్లీ నాకు సాంగ్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన దానికంటే నేను లైవ్ లో పాడాను యాక్చువల్లీ, అంటే ట్రాక్ అలా కాకుండా లైవ్ పాడాను. యాక్చువల్లీ మీకు అసలు మైక్ అవసరం లేదండి, తీసేసి హాయిగా మీరే రికార్డింగ్, ఇక్కడ రికార్డింగ్ అవసరం లేదు. జనరల్ గా ఫోన్ రికార్డ్ చేసేయచ్చు. ఫోన్ రికార్డ్ చేస్తే మళ్ళీ ప్రొఫెషనల్ గా ఇబ్బంది అయింది. మా కోసం, మా లాంటి వాళ్ళ కోసం అంత బేస్ వాయిస్ ఉంది మీకు. అంటే యాంకర్స్ లో శ్రీముఖి ఎలా గట్టిగా మాట్లాడుతుంది అంటారో, మీరు సింగర్స్ లో అంత గట్టిగా పాడుతున్నారు.
వితౌట్ మైక్ అన్నమాట. సో అలా థ్యాంక్ యూ. సో ఈ గీతా మాధురి గారు మనకి వీళ్ళు ఉన్నారు కదా, మంగ్లి గారు, వీళ్ళు పరిచయం ఉన్నారా అంటే పరిచయం ఉంటారా? ఎప్పుడైనా మీరు పాడాల్సిన పాట ఇంకొకరు తీసుకోవడం లేదంటే వాళ్ళు ఆ పాటలో పాడడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? తెలీదండి, నాకు తెలియదు. తెలీదా, తెలిసినా చెప్పరా? తెలీదు అంటే చెప్పలేము, ఎక్కడేం జరిగిందో చెప్పలేము, బట్ తెలిసి ఉంటుంది. అంటే మీ ప్లేస్ లో మీరు పాడాల్సిన పాట వాళ్ళు పాడడం లేదంటే వాళ్ళు పాడాల్సిన పాట మీరు పాడడం జరుగుతుంటాయి. జరుగుతుంటాయా? ఓకే. ఇంకొకటి, మనకి ఫ్రెండ్స్ ఉన్నారా మూవీ ఇండస్ట్రీలో ఎవరైనా సింగర్స్? కానీ తక్కువ మంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ నేను చాలా తక్కువ మందిని మెయింటైన్ చేస్తా. శ్రవణ్ భార్గవి గారు వీళ్ళంతా పరిచయం అంతే, నాకంటే చాలా ఫ్రెండ్షిప్ అంతా అలా ఏం లేదు ఎవరితో. బట్ నేను ఇది అడగకూడదు అనుకున్నాను, బట్ అడగాల్సి వస్తుంది. యాజ్ అంటే వీళ్ళ గురించి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది బయట, భార్గవి గారి గురించి, హేమచంద్ర గారి గురించి డైవోర్స్ తీసుకుంటున్నారన్న. సో దాని గురించి ఏమంటారు మీరు, అది నిజమే అంటారా? నాకు తెలియదు యాక్చువల్లీ. నేను నిన్న ఈ రోజు చూసాను, అది థంబ్నెయిల్ పెడితే అలా చూసాను. అంతే నాకు యాక్చువల్లీ వాళ్ళది నిజమా అబద్ధమో నాకు తెలియదు ఇంతవరకు. మీరు యాజ్ ఎ ఆడియన్ గానే చెప్తున్నారా? అంతే నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు నిజంగా డివోర్స్ తీసుకోవాలని ఒకవేళ థాట్ ఉంటే మాత్రం అది సాడ్ థింగ్ యాక్చువల్లీ. అంటే మా సింగర్స్ లో పెళ్లి చేసుకుని ఒక మంచి పేరుగా ఉన్నారు అనే ఫీల్ ఉండే. సో విడిపోతే ఎవరికైనా అంటే నిప్పులేందే పొగరాదు అంటారు కదా, అంటే అన్ని వర్షన్స్ లో మనం చెప్పలేము, బట్ కొన్ని వర్షన్స్ లో అది కరెక్ట్ అవ్వచ్చు. ఎక్కడ మొదలై ఏదైనా మొదలయ్యి ఇలా కాంట్రవర్సీస్ దాకా వెళ్ళి లేదంటే ఏదైనా జరుగుండొచ్చా అని చెప్పలేము. సో మీకు కూడా తెలియదు అంటారు? ఈ రోజు నిన్న చూసాను అంతే. సో సింగర్స్ లోనే కాదండి, అంటే సినిమా హీరోయిన్స్, హీరోస్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు బేసిక్ గా. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటాయి, బట్ పర్సనల్ థింగ్స్ కాబట్టి దాంట్లో మనం ఇన్వాల్వ్ కావలేము, కాకూడదు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే అది అంటే మీ దగ్గర నుంచి ఒక సమాధానం ఎక్స్పెక్ట్ చేశాను, బట్ యాజ్ ఎ ఆడియన్ గా మీరు కూడా అదే సమాధానం ఇచ్చారు. యాక్చువల్లీ నాకు తెలియదు, సో ఇఫ్ తెలిసింటే నేను. ఇంకొకటి అండి, యాక్చువల్లీ నేను ఏంటంటే మొన్న రీసెంట్ గా చూసాను ఈ ఇష్యూ ఏంటంటే 2-3 డేస్ ముందు జరిగింది. మనిషన్మ గారిది ఒక కాంట్రవర్సీ జరిగిందని విన్నాను, అంటే సమ్ ఇష్యూస్ సింగర్స్ వల్ల తెలియదు ఒక కాంట్రవర్సీ బయటకు వచ్చింది అని. అది నిజమేనా? ఎవరి విషయంలో వచ్చింది అంటే సింగర్స్ సమ్ పేరు వద్దు, సమ్ ఆఫ్ సింగర్స్ నాకు అసలు తెలీదు. నాకు తెలీదు. ఓకే, మీరు చెప్పేదాకా నాకు తెలీదు. అంటే మనిషర్మ గారి డైరెక్షన్ లో ఇందాక ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో నేను పాడాను, దాదాపు అదే చెప్పాను కదా, ఒక 4-5 మూవీస్ అలా పాడాను. ఓకే, బట్ ఆయనతో వర్కింగ్ చాలా మంచిగా ప్లెజెంట్ గా అనిపించింది. చాలా ప్లెజెంట్ అంటే పర్సన్ టు పర్సన్ మారిపోవచ్చు చెప్పలేము, బట్ పర్సనలీ నాకైతే ఆయన మ్యూజిక్ అన్న ఆయన నాకు చాలా రెస్పెక్ట్. అంటే పర్సన్ నుంచి పర్సన్ కి మారిపోవచ్చు, వాళ్ళ ప్రొఫెషనల్ గా ఏదైనా గొడవ ఉండడం తప్ప ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలి. యాక్చువల్లీ మనం మీకు ఎలాంటి ఏదైనా అప్డేట్ ఉందా, ఇలా గొడవలు జరుగుతున్నాయి ఇంటర్నల్గా? అంటే యాజ్ ఎ సింగర్గా మీరు కూడా ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి ఇండస్ట్రీలో, సో మేము ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది మిమ్మల్ని, బట్ నాకు తెలియదు. బట్ ఓకే, సో మీకు తెలియదు అంటున్నారు కాబట్టి నో ఇష్యూస్ యాక్చువల్లీ. సో ఇప్పుడు దాకా మీరు పాడిన జోనర్స్లో ఈ సాంగ్స్ కాకుండా ఇంకొక జోనర్లో సాంగ్స్ నేను పాడాలనుకుంటున్నాను అని ఏదైనా జోనర్ ఉందా ఇప్పుడు మీరు టచ్ అయిన జోనర్స్లో? నెక్స్ట్ నేను టచ్ చేశాను అనిపిస్తుంది, ఎందుకంటే ఫోక్ పాడాను, మూవీస్ పాడాను. ఓకే, ఫోక్ లో వాయిస్ లో ఎన్ని మాడ్యులేషన్స్ ఇవ్వాలో అన్ని నేను ఇచ్చేసాను అయిపోయింది. అండ్ ఫిల్మీ సాంగ్స్ లో అంటే ఇప్పుడు మెలోడీ, ఐటమ్, రొమాంటిక్ ఇవన్నీ పాడేశాను. సో అన్ని అలా టచ్ చేసేసారు అన్నమాట. అయితే సో ఇంకా అంటే ఏ సింగర్కైనా ఉండిద్ది, అన్ని రకాలుగా పాడాలని ఉండిద్ది. కొంతమంది క్యాప్ట్ అవుతాయి, కొంతమంది అవ్వవు, బట్ అయినప్పుడు పాడుకోవడం ఇష్టం. ఓకే, ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది కదా, ఎక్కడైనా లైవ్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే బయట వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి? ఈవెంట్స్కి వెళ్తున్నారా ఇక్కడ కాకుండా అప్రోడ్స్ కానీ? అవును, అవుట్డోర్ వెళ్తున్నారా? మీరు ఎలా అనిపించింది? బాగుంది, బాగుందా? ఎప్పటి నుంచో వెళ్తుంటా. వెళ్తున్నారా? యాక్చువల్లీ మన బతుకమ్మ బోనాలు టైంలో, బతుకమ్మ టైంలో ఎక్కువ అబ్రాడ్ కూడా వెళ్ళాను, అబుదాబి, ఆస్ట్రేలియా, సిడ్నీ ఇవన్నీ. సో తిరుగుతుంటారు మీరు కూడా. సో పాపులర్ సింగర్ లాగా పేరు తెచ్చుకోవాలంటే ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేయాలి. అలా ఉండదు, వన్స్ మనం పాపులర్ అయ్యాకే మనకి జర్నీ స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ మాకు తెలిసిన డెఫినేషన్ అది, మీకు తెలిసిన డెఫినేషన్ ఇది. సో పాపులర్ అయ్యాక స్టార్ట్ అవుతాయి కొన్ని, వెళ్ళిన తర్వాత పాపులర్ అవుతారు కొంతమంది. అవునా, నాకు ఇది తెలియదు. అవుతారు బేసిక్ గా, అది కాంట్రవర్సీ అయి ఉంటుంది, రివర్స్ కూడా అయి ఉండొచ్చు, అవ్వచ్చు, మేబీ చెప్పలేం కదా డెస్టినీ ఎక్కడ ఏం జరుగుతుంది. అచ్చా మీరందరూ నాకు ఇప్పుడు
సో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో నాకు బేసిక్ గా ఎప్పటి నుంచి ఒక డౌట్, రికార్డింగ్ లో మన సాంగ్ పాడుతుంటాం కదా, సో అది ఎన్ని అవర్స్ లో పాడతారు మామూలుగా బేసిక్ గా సాంగ్, ఒక ఫినిషింగ్ మొత్తం సాంగ్ అంతా ఎన్ని డేస్ లో పాడతారు, ఎన్ని అవర్స్ లో పాడతారు మాక్సిమం టు మినిమం? అది సింగర్ని బట్టి ఉండిద్ది. ఓకే, ఒక్కో సింగర్ ఒక్కోలా పాడతారు. కొన్ని కొన్ని సాంగ్స్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొన్ని సాంగ్స్ కొంతమంది హాఫ్ అన్ అవర్లో పాడతారు, 40 మినిట్స్లో పాడతారు, 1 అవర్లో పాడతారు. కొంతమంది వన్ డే పాడే వాళ్ళు ఉంటారు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పాడే వాళ్ళు ఉంటారు. సో అది సింగర్స్ని బట్టి చేంజ్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ని బట్టి కూడా అనొచ్చా? అనొచ్చు, తప్పకుండా. సాంగ్స్ని బట్టి వాళ్ళు చాలా పర్టికులర్లీ ఉన్నారనుకో, ఇప్పుడు తప్పలేదు. ఎందుకంటే ఏ సాంగ్ అయినా చాలా బెస్ట్ గా రావాలని అనుకుంటారు, సింగర్స్ అయినా మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా. సో దానికోసం ఎంత టైం అయినా మేము తీసుకొని పాడుకుంటాం. ఓకే, అలా. సో అలా అంటే మాక్సిమం 1-2 డేస్? 1-2 డేస్ అంత లేదు. అంటే కొంతమంది రికార్డింగ్ లో విన్నాను, వెళ్తారు పాడతారు మళ్ళీ వెళ్తారు పాడతారు. కొన్నిసార్లు కొంతమంది సింగర్స్ అంటే పర్టికులర్లీ వాళ్ళు ఈమె పాడాలి అనుకున్నప్పుడు, సపోజ్ ఆమె ప్రొఫెషనల్ సింగర్ కానప్పుడు ఆమె చేతే పాడించుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? తప్పదు, తప్పదు. ప్రొడ్యూసర్ నుంచి రిఫరెన్స్ లేదంటే బాహుబలి 1, 2, 3, 3 కనిపిస్తాయి అనమాట. వన్ డే తర్వాత వన్ డే, వన్ డే తర్వాత కొంచెం కొంచెం టైం తీసుకొని వాళ్ళు పాడుకుంటారు. ఎందుకంత కష్టపడ్డం? బాగా వచ్చిన వాళ్ళ చేత పాడించచ్చు కదా, అంటే వాళ్ళకి వాళ్ళకుంటాయి. ఆఫ్ కోర్స్ డైరెక్షన్ ఇష్యూ, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా చెప్తే అలా వింటారు అనుకోండి. ఫైనల్ గా యాక్చువల్లీ మాకున్న డౌట్ ఇది, అంత కష్టపడి బయట వాళ్ళకి నేర్పించి బయట వాళ్ళకి కదా వాళ్ళకి టైం మిగులుతుంది, మంచి పాట వస్తుంది. సో అంటే ఫేమ్ కోసం కూడా అయ్యి ఉండొచ్చులేండి. ఒక్కొక్క సాంగ్ కి డిఫరెంట్ కంపోజిషన్ కావాలన్నప్పుడు కూడా మార్చొచ్చు, తప్పలేదు. ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నాను అంటున్నారు, ఎప్పుడైనా ఇప్పుడు ఈ శివరాత్రి ఈవెంట్స్ లో కొన్నిసార్లు మంగ్లీ గారు వెళ్ళి పాడారు కదా కొన్ని ఈవెంట్స్, ఆ పేర్లు వద్దు, అలాంటి ఛాన్సెస్ ఏమైనా వచ్చాయి మీకు? వచ్చాయండి. వచ్చాయా? అంటే కొన్నిసార్లు వర్కౌట్ అయితే వెళ్తాము, లేదంటే వెళ్ళరా? వెళ్ళట్లేదా? ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సింగర్స్ నుంచి వారసత్వంగా పక్కన వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ చెల్లెలు వాళ్ళకి, వాళ్ళ తమ్ముళ్ళకి, ఇలా వింటున్నాను యాక్చువల్లీ. బట్ అది నిజమేనా? రికమెండేషన్ల ద్వారా వెళ్తుంది? పేర్లు వద్దు, పేర్లు పెట్టాం అనుకోండి మనకు కాంట్రవర్సీ అయిపోతే, అది ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు. నో, నాకు తెలీదు. మీరు మీరు చెప్పినా మేము నమ్ము యాక్చువల్లీ. బట్ అది నిజమేనా? అంటే నిజమా అంటే కరెక్ట్ అని మేము కూడా చెప్తాము, బట్ దానికి మీరు ఏం చెప్తారు వాళ్ళ సిస్టర్స్కి? వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాదనము, బట్ వాళ్ళ సిస్టర్స్కి రికమెండ్ చేయడం, వాళ్ళ తమ్ముళ్ళకి రికమెండ్ చేయడం, ఈ పాట వీళ్ళతో పాడించండి అని చెప్పడం, ఎంతవరకు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లేస్ హ్యాండ్లో ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళు దూరారనుకోండి, మెయిన్ సింగర్స్ ఓ సరేలేండి పాడిద్దాంలేండి అన్నట్టు మొహమాటానికి పోయి పాడించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దాని గురించి అడుగుతున్నాను. దానికి అంటే ఇప్పుడు ఒక రిఫర్ చేశారు అంటే అవతల వ్యక్తి పాడగలిగితే పాడితే హ్యాపీ, ఓకే, పాడలేకపోతే కష్టం. సో అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉండి. బాగా పాడలేని వాళ్ళని కూడా మేము చూసామండి కొన్ని, అంటే పేర్లన్నీ వద్దులేండి మనకి ఈరోజు. సో వాళ్ళకు కూడా రికమెండ్ చేసి సిస్టర్స్కి, బ్రదర్స్కి, ఇంకా తరతరాలకి సినిమా హీరోలు లాగా వాళ్ళ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు ఫీల్డ్లో, సింగర్స్ ఫీల్డ్లో కూడా. ఎందుకు ఇలా? ఏమో ఎన్ని రోజులు ఈ హీరో హీరోయిన్స్ లో ఉండిద్ది అని అనడం, నెపోటిజం అని విన్నాము, బట్ తెలీదు. వారసత్వంగా వస్తుందని నమ్ముతారా ఖచ్చితంగా? బట్ ఆన్ ఫ్రాంక్ అయితే అదే కరెక్ట్ అండి. ఓకే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బట్ అదే కరెక్ట్. కొన్ని కొన్ని వస్తున్నాయి, చేస్తున్నారు కూడా, బట్ ఇట్స్ ఓకే. ఇదంతా పక్కన పెట్టేస్తే, మాకోసం మీరు వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు, మంచి మంచి పాటలు పాడి మాకు వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ మీట్ అవ్వాలి. మీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అప్పుడు కూడా మమ్మల్ని వచ్చి కలవాలి, మంచి మంచి పాటలు పాడాలి, మళ్ళీ కలుస్తూ ఉండాలి, ఇలా కొన్ని కొన్ని కాంట్రవర్సీస్ మాట్లాడుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ నేను కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉండాలి, లాగుతూ ఉంటే నాకు భయం వేస్తుంది, బట్ నేను తెప్పిస్తాం అనమాట. సో అంటే అన్ని టైమ్స్ కాదు, కొన్ని జరిగినవి మాత్రమే మేము అడగలం, కొన్నిసార్లు అలా అవుతూ ఉంటుంది. సో అలాంటివి మాట్లాడుకుంటూ ఉండాలి, ఇంకా మన జర్నీ ఇలా కంటిన్యూ అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వరం గారు ఎంత చక్కగా మంచి మంచి పాటలన్నీ పాడి మనకి వినిపించి, అంటే మంచి సాంగ్స్ రికార్డింగ్లో ఎలా పాడతారో అనేది కూడా మనకు తెలియదు చాలా మందికి, బట్ అలాంటివి లైవ్లో పాడి మన కోసం వినిపించినందుకు ఆమెకి చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటివన్నీ మళ్ళీ చూడాలంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మిర్రర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.